हाई फ्रेंड्स, वेलकम बैक टू अश्विनी दास किचन। నేను అశ్విని. ఈ రోజు నేను మీకు ఒక సింపుల్ స్వీట్ ఐటమ్ ని చూపిస్తున్నాను. లేట్ చేయకుండా ప్రిపరేషన్ లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు మిల్క్ ని యాడ్ చేస్తున్నాను అండ్ హాఫ్ కప్పు వరకు తురిమిన బెల్లం ని వేస్తున్నాను. మీరు ఇంకొద్దిగా స్వీట్ కావాలి అనుకుంటే మీరు ఇంకొక 2-3 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు బెల్లం తురిమిని, లేదు అంటే మీరు కొద్దిగా పంచదారని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే కంప్లీట్గా బెల్లంతోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా హాఫ్ కప్పు పాలలోకి హాఫ్ కప్పు బెల్లం తురుము వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఈ బెల్లం అంతా కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. సో చూస్తున్నా కదా, బెల్లం అనేది చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి వేస్తున్నాను అండ్ 1 స్పూను బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండి వేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయకుండా వస్తుంది. అండ్ ఒక చిట్టికెడు వంట సోడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంది అంటే అది కూడా ఒక 1/4 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా అన్నిటినీ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. మీకు ఇంకా పలచగా అనిపిస్తుంది అంటే మీరు ఇంకొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకైతే కరెక్ట్గా సరిపోయింది. వీడియోలో చూపించిన విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. చూస్తున్నా కదా, మనకు గోధుమ పిండి బెల్లం అనేది చక్కగా కలిసిపోయింది. సో చక్కగా నానిపోయిన తర్వాత మనము బూరెలు అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈలోపుగా మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పిండిని ఇలా బూరెల్లాగా ఒకటే దగ్గర వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఒకటే దగ్గర ఇలా వేసుకోవాలి. ఇవి మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ. మీరు ఇలా వెడల్పాటి ప్యాన్ని కనుక తీసుకున్నట్టయితే ఒకటేసారి 4-5 వరకు వేసుకోవచ్చు. లేదు అంటే మీరు లోతుగా ఉండే కడాయిలు కనుక యూజ్ చేసినట్టయితే మీరు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాల్సి వస్తుంది. సో చూస్తున్నా కదా, ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. సో లోతుగా ఉండే కడాయిలలో ఒకటేసారి 2-3 వేసినట్టయితే అవి అంటుకుంటాయి అన్నమాట. సో అందుకే మీరు ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి ప్యాన్స్ కనుక అయినట్టయితే ఒక 2-3 వరకు ఒకటేసారి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. చూస్తున్నా కదా, ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలానే అన్నిటినీ కూడా తీసేస్తున్నాను. సో ఇవి పెద్దగా స్వీట్ ఏమి ఉండవండి, కొంచెం మైల్డ్ స్వీట్తో అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి హెల్దీగా అంటే ఇలా ట్రై చేయండి. పిల్లలకు కూడా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా మనము ఈ గోధుమ పిండి అప్పాలను పెట్టవచ్చు. సో చూస్తున్నా కదా, చాలా సింపుల్గా ఉంటుంది ప్రిపరేషన్ కూడా అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది అన్నమాట. ఇదే ప్రొసీజర్లో మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, బట్ అన్ని దాంట్లకు మైదా పిండి మంచిది కాదు కాబట్టి ఇలా గోధుమ పిండి బెల్లం కాంబినేషన్లో హెల్దీగా ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే ఇలా గోధుమ పిండి అప్పాలని ట్రై చేయండి. చాలా చాలా ఈజీగా చాలా తొందరగా కూడా అయిపోతుంది. చూస్తున్నా కదా, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి. సో మీకు లోపల కూడా తుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గోధుమ పిండి అప్పాలు అనేది ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.